హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్, మై డియర్ మామాస్ అండ్ మామీస్, వెల్కమ్ టు తెల్లారిందోయ్ మామా విత్ ఆర్జే మామా మహేష్. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ప్రభాసాంధ్రుల గుండె చప్పుడు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. మీ అమూల్యమైనటువంటి సమయం వెచ్చించి మన రేడియోను వింటూ ఉన్నారు. మీ డాటా కాసింత పోయినా కూడా రేడియో వింటున్నారు, చూడండి, మీరు సూపర్ అండి అసలు. ఓకే, అండ్ కొందరికి డాటాతో సమస్య లేదు, చక్కగా వైఫైలు అవి ఇవి అన్నీ కూడా ఆన్ చేసుకుంటారు కాబట్టి. ఎన్నో వాడుతున్నాము, ఒక మొబైల్ ఆన్ చేసినంత కాదు మామా షో. సరే, లెట్స్ లిజన్ అని చెప్పేసి వినే వాళ్ళకు మరొకసారి థ్యాంక్ యూ. అండ్ కార్లో వెళ్ళే వాళ్ళు చక్కగా కార్ ప్లేలో మీరు పెట్టేసుకుంటే, బ్లూటూత్ కనెక్షన్ చేసుకున్నారనుకోండి, చక్కగా మీరు ఎంత దూరం వెళ్ళినా కూడా అంత దూరం నేను వచ్చేస్తాను. ఇంతకు ఇది మరి ఇది లైవ్ షోనా, ఇది రికార్డెడ్ షోనా, ఏం జరుగుతుంది అంటే, ఈరోజు డిసెంబర్ 14, సమయం 7:36 అవుతుందన్నమాట. ఓకే, 2023. సో ఎనీథింగ్ ఎల్స్? ఇంతకంటే ఇంకేమైనా ప్రూఫ్ కావాలా మీకు? ఓకే, ఇక రేగుపళ్ళు తినొద్దు 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 అని చెప్పేసి తినుక్కు అంటే వద్దు 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 అనుకుంటేనే కచ్చ 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 ఒక 10-15 తినేసాను, నోరంతా పుల్లగా అయిపోయి. సరిది స్టార్ట్ అయింది. నా లైఫ్లో నేను ఎప్పుడు ఖర్చీపు వాడను. ఖర్చీఫు ప్యాంటు జేబులో పెట్టుకొని తిరగాల్సి వస్తుంది, అలాంటి పరిస్థితి అన్నమాట. సరే, సార్తో మాట్లాడుతూ ఉన్నాను, మాట్లాడుతుంటే ఎక్స్క్యూజ్ మీ సార్ అని చెప్పేసి పక్కకి వెళ్ళేసి ముక్కు తుడుచుకొని వచ్చాను. మహేష్ గారు, ఎనీథింగ్ అర్జెంట్ అంటే, ఎస్ సార్ అని చెప్పేసి, ఐ గట్ అన్ ఇంపార్టెంట్ కాల్ అనుకుంటే కదా. అయ్యో, నేను పెద్దగా నేను ఇట్లా అనగానే మీరు ఇట్లా ఫీల్ అవుతున్నారు, చిన్నప్పుడు మీరు ఎట్లున్నారో నాకు అన్నీ తెలుసు. మీ గురించి మీ అమ్మగారిని అడగకుండా మీ నానమ్మ గారినో మీ బంధువులనో పలాని వ్యక్తి ఎలా ఉండేనండి చిన్నప్పుడు అంటే, చిన్నప్పుడు మహేష్ గారు మొత్తం ఆ చీమిని నాకుంటే ఇప్పుడే ఏదో అందంగా రెడీ అయ్యి ఫోజులు కొడుతున్నారు కానీ. అండ్ ఆఫ్ కోర్స్ అందరూ అలానే అనుకోండి, బల గమ్మత్తుగా ఉంటుందండి. ఇప్పుడు అటువంటి ప్రాబ్లం ఏం లేదు, ట్యాబ్లెట్ వేసుకున్నాను. చక్కగా ఒక 2 గంటల సేపు మిమ్మల్ని అలరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అండ్ అలాగే మీకు నచ్చినటువంటి పాటలు ఏవైనా పర్వాలేదు, ఈరోజు పాటల పూదోటలో చక్కగా విహరిద్దాం అందరం కూడా. మామా, మాకు ఈ పాట కావాలి, ఆ పాట కావాలి అని చెప్పేసి మీరు ఏది అడిగినా కూడా పర్వాలేదు, నేను డెడికేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అండ్ అలాగే ఈ ప్రపంచంలో అమ్మ వాళ్ళ కూతురికి పేళ్ళు చూస్తుందన్నమాట, మంచిగా ముందు కూర్చుని పెట్టుకొని, బిడ్డ ఇట్రా ఇడ కూర్చుందిరా, లేదు ఇట్రా వే కూర్చో అని చక్కగా పేళ్ళు చూస్తూ ఉంటుందన్నమాట. నాకు మా సిస్టర్కి మా అమ్మ అలా చూస్తూ ఉంటే నేను కూడా వెళ్ళి కూర్చునేవాడిని, అమ్మ నాకు కూడా చూడవా అది. ఓకే, నీకెక్కడ ఉంటాయి బిడ్డ పేళ్ళు, నీకేం లేవు. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఒక కోతి ఆ కోతి పిల్లకు పేళ్ళు చూస్తూ ఉందన్నమాట. సృష్టి ఎంత అందమైంది, ఎంత విచిత్రమైంది, ఎంత గొప్పది. సో తర్వాత నాకు ఇంకా ఏ జంతువు పేళ్ళు చూడినట్టు నాకు కనిపించలేదన్నమాట. మహేష్ గారు పెయిన్ కిల్లర్ వేసుకుంటారా అంటే, వామో ఇది ఎక్కడ పెయిన్ కిల్లర్ వేసుకుంటా అంటే నెత్తిలో ఉన్న పేళ్ళు చచ్చిపోతాయా సార్ అని అడిగారు. చాలామంది అనేవాళ్ళు, నువ్వు మహా కోతివిరా మహేష్. ఆఫ్ కోర్స్ చాలామంది అంటుంటారు కోతి నుండే మనం పుట్టాము అని చెప్పేసి, నేనైతే పుట్టలేదు. కొందరైతే అచ్చం కోతి నుండే పుట్టినట్టు. సో ఇదంతా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈరోజు అంతర్జాతీయ కోతుల దినోత్సవం. ఎస్,
హ్యాపీ వరల్డ్ మంకీ డే. అరణ్యాల్లో హాయిగా బతికే కోతులు జనారణ్యంలో బతకలేకపోతున్నాయి. అడవులను రక్షించండి, వన్యప్రాణులను కాపాడండి అని చెప్పేసి ఒక స్లోగన్ అనమాట ఈరోజు అంతర్జాతీయ కోతుల దినోత్సవం. అండ్ అలాగే దగ్గుబాటి రానాకి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి. రానాగారికి హ్యాపీ బర్త్డే. అండ్ అలాగే ఇంధనాన్ని పొదుపుగా వాడకపోతే భవిష్యత్తు అంధకారమవుతుంది. జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం December 14. నిన్న ఎంచక్క విక్టరీ వెంకటేష్ గారి పుట్టినరోజు అయింది. ఈరోజు దగ్గుబాటి రానాది పుట్టినరోజు. సో బిలేటెడ్గా వెంకటేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం. వెంకటేష్ గారు అనగానే మీకు ఏం గుర్తొస్తుందండి? ఒక మంచిది చెప్పాలన్నమాట. అది చెప్పగానే ఆ కరెక్టే కదా అని చెప్పేసి నాకు అలా అనిపించాలి. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు ఈ అడవులన్నీ కూడా తీసేశారు, కట్ చేశారు అడవులన్నింటినీ కూడా, రియల్ ఎస్టేట్ చేశారు, వెంచర్లు వేశారు. ఈ వెంచర్లు అయిపోయిన తర్వాత ఇక అడవిలో ఉన్నటువంటి ఈ మూగ జంతువులన్నీ కూడా బాటపట్టాయి, ప్రజల్లోకి వస్తున్నాయి. మొన్న ఇలానే ఒక ఆయన ఫోన్ మాట్లాడుతుంటే చక్కగా ఒక కోతి ఫోన్ ఎత్తుకొని పోయిందట, పోయి చెట్టు మీద కూర్చుంది. ఈయన కొంచెం బేబేబే నాలానే అనమాట. ఎలా అని చెప్పేసి అనగానే పక్క నుండి ఒక మేడం పోతున్నారట, మ్యామ్ నాకు కోతి నా మొబైల్ తీసుకుంది మేడం, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ అండి అని చెప్పేసి అనగానే, హే మీరు ఎందుకండి టెన్షన్ పడడం, ఓకే మీరుండండి నాకు ఒక రెండు అరటిపళ్ళు తెచ్చేయండి మీరు అనగానే, మేడం ఇక్కడ తింటారా మేడం పార్సిల్? ఒరే అట్లా కాదురా, అరటి పండ్లు నేను తినడానికి కాదురా, కోతికి పెట్టడానికి అని చెప్పేసి మెల్లగా ఆ కోతికి అరటి పండు ఇవ్వగానే అది తీసుకుంది. చాలా తెలియక ఆ కోతి కూడా ఒక చేతిలో అరటి పండు పట్టుకుంది, ఇంకొక చేతిలో మొబైల్ పట్టుకుంది. ఈమె రెండు అరటి పండు ఇచ్చిందనమాట. ఇయగానే చక్కగా మొబైల్ కింద పడేసింది. ఈ కోతి కూడా కాస్త ఏడిదే. సో ఎప్పుడైనా ఏదైనా కోతులు మీ దగ్గర నుండి ఏమన్నా లాక్కుంటే ఇటువంటి ట్రిక్కే అందరూ కూడా యూజ్ చేయాల్సిందని చెప్పేసి కోరుతూ ఉన్నాము. అండ్ అలాగే యా మంచి పాట దొరికింది ఒకటి, నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం. సో ఈరోజు మనము అయితే ఇక కోతులన్నీ కూడా కనిపించాయి, అది కూడా మా జాతే కాబట్టి చాలా బాధగా మొఖంతో ఇలా బాధగా పెట్టుకొని అవి చూస్తూ ఉన్నాయన్నమాట. చూస్తుంటే నేను అడిగాను, ఏంటి మీ ప్రాబ్లం, ఏంటి మీ సమస్య, ఏంటి మీరందరూ కూడా మామా దర్బార్లోకి వచ్చారు, మీకు ఏం కావాలి, మీకు సముచిత స్థానం కావాలా సమాజంలో అంటే, అవును మామా మేము ఎక్కడ పోయినా కూడా మమ్మల్ని కొడుతూ ఉన్నారు మామా, మేము ఏం తప్పు చేసాం మామా, వాళ్ళు బయట ఆరేస్తేనే కదా తీసుకొచ్చింది ఇవన్నీ కూడా. అట్లా వాళ్ళు బయట ఆరేసినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఏంటి, మెయిన్గా కొబ్బరికాయలు. దాని తర్వాత కోతులు చాలా తెలియకలేయండి. ఇప్పుడు మీరు మిరపకాయలు ఆరబోసారనుకోండి, ఒక్క మిరపకాయ కూడా టచ్ చేయదు అది, ఓడియాలు అవి ఇవన్నీ కూడా మొత్తానికైతే ఆగమాగం చేసేస్తాయి అన్నమాట. అయితే మామ దర్బార్లోకి వచ్చినటువంటి కోతులన్నీ కూడా వరుసగా కూర్చున్నాయి. కూర్చున్న తర్వాత మీ సమస్య ఏంటి అని అడిగాను, అడిగితే చెప్తూ ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పుడు మీరు ఈ సమాజంలో ఉండడానికి మీకు ఇష్టం లేదు, అవును సరే, మీకు ఏం కావాలి, మీకు ఉచిత ప్రయాణాలు ఏమైనా కావాలా? అది ఏంటంటే ఉచిత ప్రయాణాలు ఎందుకు, ఒక్కొక్కరు మగవాళ్ళందరూ కూడా వేలాడిపోతున్నారు మాకు అసలే. మరేం కావాలి అంటే, లేదు మావా మా ఊరికి మేము వెళ్ళిపోతున్నాం మావా, ఇంకా ఇక సెలవు మావా, హైదరాబాద్లో ఉండే కోతులన్నీ, అసలు భారతదేశంలో ఉండే కోతులన్నీ కూడా మా ఊరికి మేము వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి చెప్తున్నాయన్నమాట. నాకు అర్థం కాలేదు. మనకు అర్థమైనట్టే ఉంటుంది, ఏది అర్థం కాదు ఒక్కొక్కసారి. సరే ఎక్కడికి వెళ్తారు అన్నది, అంటే మా అమ్మ వల్ల ఊరికి వెళ్ళిపోతాము, ఎప్పుడైనా అక్కడికి వెళ్ళాల్సిందే కదా మామ అని చెప్పేసి కోతులన్నీ కూడా వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతున్నాయట. ఇంతకీ కోతులు ఎక్కడికి వెళ్తున్నాయి, ఏ ప్లేస్కి వెళ్తున్నాయో మీకు ఏమైనా తెలుసా? తెలిస్తే 9705222005కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి.
అండ్ అలాగే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ అదే 9705222005. అండ్ అలాగే రానా అన్న, వెంకటేష్ అన్న, దగ్గుబాటి వెంకటేష్ అన్న కూడా మీకు ఏం గుర్తొస్తుంది, విక్టరీ వెంకటేష్ అనగానే ఏ సీన్ గుర్తొస్తుందో సరదాగా చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ ఆల్ ద వే మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ సాంగ్ రెడీగా ఉంది. ఎస్, ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో. కొందరికి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. చక్కగా వాళ్ళ ఆయనకు లంచ్లో అవన్నీ కూడా వేసిన తర్వాత ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదు లేడీస్ అందరూ కూడా కలిసి ఊరికనే తిరుగుతున్నారట బస్సులో. మొన్న ఎవరు అడుగుతున్నారనమాట, ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఈ బస్సు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నామండి. అవునా అంటే ఏంటి అంటే ఫ్రీ కదండి, ఎక్కడైనా తిరగొచ్చు కదా మీరు. అయ్యో ఇలా కూడా వాడేస్తున్నారా ఆర్టీసీని. హైదరాబాద్లో మహాలక్ష్మి పథకానికి విశేష స్పందన లభిస్తుంది. ఈ డిమాండ్తో మరో 1100 బస్సులు అత్యవసరమయ్యాయి. ప్రస్తుతం గ్రేటర్ ఆర్టీసీ జోన్లో 2850 బస్సులు నడుస్తున్నాయి. ఫ్రీ స్కీమ్తో సీట్లు నిండుతున్నాయన్నమాట. గతంలో 40% ఉన్న మహిళా ప్రయాణికుల సంఖ్య ఇప్పుడు 60% దాటిందని చెప్పేసి అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం చొరవ తీసుకొని కొత్త బస్సులు ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రజలు కోరుతూ ఉన్నారు. మగవాళ్ళకి కూర్చుందామంటే అంటే నిలువ నీడ లేదట. మరి ఎట్లా, బస్సు మొత్తం 60% వాళ్ళే ఉంటే 40% మగవాళ్ళే ఉంటే ఏం చేద్దాం మరి, మేము ఎక్కడ నిలబడాలి? లాస్ట్కు ఒక డ్రైవర్ అంటున్నాడు అనమాట, ఏ బస్సు కూడా మీరే తీసుకోండి అమ్మాయి, మీరే నడిపించుకొని పోండి, ఏంది లొల్లి అని. ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు. హలో. హలో సార్. నమస్తే సార్. నమస్తే సార్. ప్రసాద్ గారా? ప్రసాద్ అండి. ఓకే, ఎలా ఉన్నారు ప్రసాద్ గారు? ఓకే, ఎప్పుడు వస్తున్నారు హైదరాబాద్కి? హైదరాబాద్ అండి. సంక్రాంతికి టూరిస్ట్ వేద్దాం అనుకుంటున్నాం సార్. సంక్రాంతికి టూరిస్ట్ వేద్దాం అనుకుంటారు సార్? సంక్రాంతికి భోగి కింద సంక్రాంతి రోజు వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పు ఫ్యామిలీ అందరూ హైదరాబాద్ కా? హైదరాబాద్ సార్. బస్సులు ఫ్రీ కదండి, రండి సార్. బస్సులు ఫ్రీ కదా సార్? ఆ ఫ్రీ వచ్చిందని వెళ్ళిపోలేం కదండి, మనకి పనులు డ్యూటీలు అన్ని చూసుకుని వెళ్ళాలి కదా సార్. ఆ చోట హైదరాబాద్ బస్సులు ఫ్రీ చేశారని ఉల్లిపాయలకి టమాటాలు ఒకసారి ఉల్లిపాయలకి ఒకసారి బస్సులో ఎలా తిరుగుతుండ్రు? అవునండి, ఇప్పుడు కూరగాయలు కొందాము, ఫర్ ఎగ్జాంపుల్ మేము పంజగుట్టలో ఉంటాము. పంజగుట్ట నేను పోవాలంటే ఇక్కడ బాలానగర్ మార్కెట్ ఉంటుంది ఒకటి, ఎర్రగడ్డ మార్కెట్ ఉంటుంది. మరి ఇప్పుడు నేను క్యాబ్లో వెళ్తే మినిమం 60-70 రూపాయలు తీసుకుంటారు. పోనీ రైడర్లో వెళ్దామంటే దానికో 30 రూపాయలు అవుతాయి. ఆటో వాళ్ళు అసలు లెక్కనే లేదండి, వాళ్ళు ఎంత అడుగుతారో కూడా అదే. సో ఆటో వాళ్ళు కూడా అంత, మరి అలాంటప్పుడు ఫ్రీయే కదండి. చక్కగా ఇద్దరు ముగ్గురు లేడీస్ అందరు కూడా బస్ ఎక్కేసి ఎర్రగడ్డలో దిగేసి మీ ఏపీలో కూడా ఫ్రీ బస్సు కావాలని ఉందా? ఉన్నదండి, అదైతే హ్యాపీగా ఉంటది. మనం ఎక్కడికి మా అమ్మగారిని తీసుకెళ్ళాలి కదా, హ్యాపీగా ఫ్రీ బస్ కదా, ఏ బస్సు అయినా ఎక్కిపోతారు అలా వెళ్ళిపోతారు అలాగే చెప్పరు ఆనందంగా. ఓకే, ఏ బస్సు వచ్చినా ఎక్కేస్తారు ఆనందంగా ఎక్కేస్తారా? అవును సార్. ఓకే బాగుంది. సో మరి ఈసారి ఎవరు బస్సులో టికెట్ ఫ్రీ అంటే బస్సులో ప్రయాణం ఫ్రీ అంటే వాళ్ళకి ఒకటే చెప్తారా మీరు? మనకి ఏంటంటే బస్సు టికెట్ కాదు సార్, మనకి అన్ని విధాలుగా చేసి మనకి రేట్లు తక్కువ. ఇప్పుడు కందిపప్పు ఉంది 200 అయిపోయింది, చాలా ఇబ్బంది పడుతున్నాం. మినప్పప్పు ఉంది 160 రూపాయలు 150 రూపాయలు. చాలా గ్యాస్ బండి ఉంది 1000 రూపాయలు, అంటే చాలా ఇబ్బంది కదండి. పెట్రోల్ ఉంది కిలీటరు 110 రూపాయలు. చాలా ఏదైనా కొద్దిగా ఏ ప్రభుత్వం వచ్చి కొద్ది రేట్లు తగ్గించి పేదవాడు బతికినట్టు ఉంటే మనకి హ్యాపీగా ఉండాలి. మన కోరిక అదే సార్, అది ఇచ్చారని చేశారని గొప్ప కాదు, అన్నీ చూసుకొని హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉండాలి. మనం హ్యాపీగా ఉండాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి సార్, అది మన బాధ.
నాకు అర్థమైంది. ఒకవేళ మీకు ఫ్రీ బస్ వస్తే ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు? మగవాళ్ళకు కూడా రావాలా, ఓన్లీ ఆడవాళ్ళకి వస్తే చాలా? సార్ మనకి కూడా రావాలి కదా సార్, ఇప్పుడు ఓట్లు ఆలేస్తారు, మనం కూడా ఓట్లు వేస్తున్నాం కదా సార్. మనం ఓట్లు వేస్తాం, ఆలు ఓట్లు వేస్తున్నాం. ఇప్పుడు మనకి ఫీ చేయదు సార్, మా ఏపీ వస్తే మాత్రం మొగలికి టికెట్ ఫీ అని పెట్టాలి సార్, మా గడి మా కోరిక ఉంది. ఓకే, ఇక్కడ కూడా లేడీస్ పెడితే మనకి మొగలికి పెట్టాలని ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా మగవాళ్ళకు పెడితే ఏమవుతుందంటే, నేనేం చేస్తా తెలుసా, ఒక చిన్నపాటి పరుపు తెచ్చుకుంటా అండి నామందు. నేను నిజామాబాద్ పోవాలి, కండక్టర్ టికెట్ 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 టికెట్, ఏ బాబు టికెట్ అమ్మా, సరే టికెట్ లేదు కదా బాబు, ఎక్కడికి వెళ్ళాలి? సార్ నేను నిజామాబాద్ పోవాలి. నిజామాబాద్ పోవాలా? ఓకే. చేతిలో అదేంటి? ఏం లేదు సార్, నేను మా నిజామాబాద్కి మా ఇంట్లోకి చిన్న పరుపు తీసుకున్నాను సార్, ఒకటి సింగిల్ కాట్ పరుపు, ఆ పరుపు తీసుకెళ్తున్నాను. సరే ఆ లాస్ట్ ఎక్కడన్నా ఉంటే కూర్చోండి. ఎక్కడన్నా కూర్చోండి ఉంది అంటే మీరేంది సార్ చెప్పేది? బస్సు ఫ్రీ కదా, నా ఇష్టం. మంచిగా వెనక సైడ్ పరుపు వేసుకొని బస్ లో వండుకుంటే ఆ ఊగుతూ ఉంటది మావా. ఆనందం మీ మాటల్లో తెలిసిపోతుంది నాకు. అదే సంక్రాంతి ట్రిప్ వెయ్యాలని చేస్తాను హైదరాబాద్, వేస్తే ఒక వారం రోజులు ట్రిప్ హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం ఉంది. ఎంజాయ్ చేయండి సార్. సార్ నేను చెప్పనా? ఇప్పుడు అవుటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంతే సార్, 24 గంటలు పాపం వాళ్ళ ఇంట్లో, కిచెన్లో, బాత్రూంలో, బాత్రూంలో అంటున్నా, బెడ్రూమ్లో, హాల్లో వాళ్ళు 24 గంటలు ఆ ఇంట్లో దాటకుండా ఒక 5-6 రోజులు అలానే ఉండాలంటే ఎలా ఉంటారండి? నాకు అసలు అర్థం కాదు. నాకు ఉంటుంది. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అండి, ఒక్కొక్కసారి ఇప్పుడు నేను నైట్ ఎట్లయినా ఇంటికి వెళ్ళాలి కదా, అబ్బా ఇంటికి వెళ్ళాలన్నా ఇప్పుడు నైట్ అనిపిస్తుంది. ఇప్పుడు నిన్న నుంచి మీ లైఫ్ లోకి వచ్చి వచ్చి నాకు ఎంత ఆనందం అంటే అంత ఆనందం తట్టుకోలేకపోతుంది సార్. సార్ మీతో మాట్లాడడం, ఇక్కడ ఆర్జేలతో మాట్లాడడం మాకు ఎంత హ్యాపీగా ఉంది కదా తెలుసండి. షాప్ లో వ్యాపారం చేస్తుండే మీరే గుర్తుకొస్తారు సార్, ఆర్జేలు కాలర్స్ ఎంత ఆనందంగా వస్తారు. నాకు అదే నాకు అలా లైఫ్ వెళ్ళిపోలేదు సార్, నా ఎంజాయ్ అంతా. బట్ చాలా అంటే చాలా ఆనందం మీ మాటల్లో తెలిసిపోతుంది. ఏం షాప్ అండి మీది? సార్ ఏం షాపు? సమాధానం చెప్పండి. ఇప్పుడు ఉల్లిగడ్డ ఎట్లా సార్ కిలో? ఉల్లిగడ్డ మనకి 30 రూపీస్ పడుతుంది సార్, మేము 40 కి అమ్ముతున్నాం. మీకు ఎంత పడుతుందని చెప్పకండి సార్. సార్ మీకు ఎంత పడుతుందని చెప్పకండి. ఇప్పుడు అంటే లేడీస్, మిగతా ఈ రేడియో వినే లేడీస్ అమెరికాలో, సారీ అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్, కువైట్లో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక ఆలోచన అసలు ఇండియాలో ఎంత ఉంటుందో ఈ రేటు అని చెప్పేసి. ఇప్పుడు మనకు పెసరపప్పు ఎట్లుందండి కిలో? పెసరపప్పు ఎలా ఉంది? పెసరపప్పు 130 అండి. 130ఆ? అవును సార్. పెసరపప్పు 130 రూపాయలకు కిలో, అండ్ ఉల్లిగడ్డ వచ్చేసి 30 రూపాయలకు కిలో. కందిపప్పు ఎట్లా వచ్చారు సార్? 168 సార్ మన పడేది. 168ఆ? అవును సార్. మరి మనం ఎంత కమ్మాలండి? 180 కేజీ అయితే 175 ఇస్తున్నాం, మామూలుగా లూజ్ అయితే 180లో పంపుతాను. అవునా? చక్కెర ఎట్లా ప్రసాద్ గారు? చక్కెర పడే రేట్ 144 పడుతుంది, మామూలు 44, 48. 44-48 అంటే 4 రూపీస్ లాభం అన్నమాట. 4 రూపీస్ ఓకే. అంటే ఈ మధ్య లేడీస్ జెంట్స్ మేము కూడా చక్కెరని బంద్ చేసామండి. నేను చక్కెర బదులు ఓ పని చేస్తున్నాను, ఇంకా నాకు చక్కెర అవసరం లేదండి. టీలో బెల్లం వేసుకుంటున్నాను ప్రసాద్ గారు, టీలో బెల్లం వేసుకుంటున్నాను.
బెల్లం బెల్లం రేట్ ఎక్కువ కదండి, పంచదార అయితే తక్కువ రేట్ ఉందండి. అవునా? పంచదార తక్కువ రేట్ ఉంది, బెల్లమే ఎక్కువ రేట్ ఉంది సార్. మొన్న మేడారం దగ్గర మేము నా ఎత్తు బంగారం ఇస్తా అని చెప్పేసి మొక్కుకున్నారు. సరే వచ్చినప్పుడు ఎందుకైనా మంచి 10-15 కిలోల బెల్లం తెచ్చుకున్నాను. పెళ్ళాం బెల్లం రెండు ఒకటేనటండి. ఎందుకు సార్ ఒకసారి చెప్పండి? పెళ్ళాము బెల్లము రెండు ఒకటేనట. ఎందుకు ఎందుకలా? కరెక్టే. ఇప్పుడు పెళ్ళాము బెల్లము రెండు ఒకటేనట, ఎందుకు అంటున్నా? అంటే బెల్లం వేస్తే పెళ్ళం వస్తుంది. సూపర్ అండి ప్రసాద్ గారు మీరు. రైట్ అండి, ఒక మంచి సాంగ్ ప్లే చేస్తాను ప్రసాద్ గారు మీకోసం. ఓకే ఆల్ రైట్ సార్. పెళ్ళాం తీయగా మాట్లాడుతుంది, బెల్లం కూడా తీయగా ఉంటుందని చెప్పొచ్చుగా. అండ్ అలాగే తల్లా రవీందర్ మామ నాకేదో మెసేజ్ చేశాను. మామ గుడ్ మార్నింగ్. హై హై మామ మహేష్ గుడ్ మార్నింగ్, హౌ యూ మామ అన్నారు. లిటిల్ హర్ట్స్ ప్యాకేజ్ మామ, ఇఫ్ యూ సీ ఇట్ విల్ థింక్ ఆఫ్ వెంకటేష్ మామ. ఓ లిటిల్ హర్ట్స్ గురించి మాట్లాడుతున్నాడా? ఎస్ 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 ఆఫ్ కోర్స్ యు ఆర్ రైట్ మామ. కానీ భారతదేశంలో ఉండే కోతులన్నీ కూడా ఒక ప్లేస్కి వెళ్తున్నాయట. ఆ ప్లేస్ అంటే వాటికి చాలా ఇష్టం. ఇంతకీ ఏంటా ప్లేస్? ఇది ఎట్టి పరిస్థితులు మీరు నాకు సమాధానం చెప్పాలి. ఓకే 9705222005. భారతదేశంలో ఉన్నటువంటి కోతులందరికీ ఇష్టమైనటువంటి ప్లేస్కి ఆ కోతులన్నీ వెళ్ళిపోతున్నాయి. ప్రపంచ మంకీ దినోత్సవం సందర్భంగా నేను తీసుకున్నటువంటి ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇప్పుడు మువ్వల నవ్వకల అనే ఒక పాట ఉంది, మేఘాలే తాకింది హై హైలెస్ అని ఒకటి ఉంది, తర్వాత లాహిరి 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 అని ఒక పాట ఉంది. ఓకే, ఈ మూడు పాటల్లో నేను ఏ పాట ప్లే చేస్తే బాగుంటుంది? మువ్వల నవ్వకల, మేఘాలే తాకింది, లాహిరి లాహిరి. మీ మనసులో ఏముందో నేను ఇప్పుడు తెలుసుకుంటాను. అండ్ అలాగే మీ ఫోన్లో ఎంత బ్యాటరీ ఉందో కూడా ఇప్పుడు తెలుసుకుంటాను. మీరు కారులో ఎంత స్పీడ్గా వెళ్తున్నారో కూడా తెలుసుకుంటాను. కార్ డ్రైవ్ చేసేవాళ్ళు మీరు ప్రజెంట్గా 50-60 మధ్యలో వెళ్తున్నారు. అబ్బో ఏంటండి ఈరోజు మొత్తం 80-90% పెట్టుకున్నారే ఛార్జింగ్. ఓకే, సో మువ్వల నవ్వకల అనే పాటకి ఎక్కువ మంది మనసులో ఉన్న మాట, మామ నాకు ఈ పాటే చాలా ఇష్టం అని చెప్పేసి చాలామంది అంటున్నారు కదా. సో అదే పాట నేను మీకు డెడికేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. అండ్ అలాగే ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కూడా చాలా ఉన్నాయి. ఆఫ్రికన్ జర్నలిస్ట్ బృందం అందరూ కూడా హైదరాబాద్కి వచ్చేసారు. ఇంతకీ వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏంటి షర్మిల వాళ్ళ కుమారుడు లవ్ మ్యారేజ్ ఎప్పుడు, అమ్మాయి ఎక్కడ ఉంటుంది, ఏంటి దానికోసం కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది అమెరికాలో ఉన్న వాళ్ళందరూ కూడా టెస్లా కార్లు రిటర్న్ ఇస్తున్నారట. ఎందుకు రిటర్న్ ఇస్తున్నారు దాని గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి మీకోసం సిద్ధంగా ఉంది. ఇంకెవరో మాట్లాడడం సిద్ధంగా ఉన్నట్టున్నారు, మాట్లాడేద్దాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే, రామలక్ష్మి బాంబే. రామలక్ష్మి గారు ఫ్రమ్ బాంబేనా? ఓకే, వెల్కమ్ అండి, వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. రామలక్ష్మి గారు చెప్పండి చెప్పండి, ఎలా ఉన్నారు, ఏమి పేరు? నా పేరు మహేష్ అండి. మహేష్ మేడం, ఇదే ఫస్ట్ టైం? అవును మేడం. మీరు బాంబేలో ఎక్కడ ఉంటారు మేడం? న్యూ బాంబేలో ఉంటాను. ఓ, న్యూ బాంబేలో ఉంటారా? అంటే పార్లాకు దగ్గర ఉంటారా? పార్లా పార్లా అదే కాదు, దగ్గర న్యూ బాంబేలో పన్వేలు. ఓ, అక్కడ ఉంటున్నారా? చాలా కాస్ట్లీ వాళ్ళు, చాలా గొప్పవాళ్ళు ఉండే ప్లేస్ కదండి న్యూ బాంబే. అబ్బో, గొప్పవాళ్ళు అక్కడ ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడే ఉన్నారు. ఇప్పుడు గొప్పవాళ్ళు కాని వాళ్ళు ఎవరండి? అందరూ కోటిన్నర పెట్టి ఇల్లు కొనుక్కుంటున్నారు, గొప్పవాడి కింద లెక్కే కదా. అబ్సల్యూట్లీ యువర్ రైట్.
అంటే న్యూ బాంబేలో ఒక 70% అంతా కూడా ధనవంతులే ఉంటారని చెప్పారు మొన్న ఎవరో మా ఫ్రెండ్. నిజమేనా ఇది? ఏమీ లేదండి, మామూలు నార్మల్ వాళ్ళందరూ ఉన్నారు. బాంబేలో రెంట్లు ఎక్కువని ఎవరు ఎట్లా కొత్త ఇల్లు కొనుక్కుంటారు. అవునండి, అవును. ఆ లోన్ పెట్టి ఈ లోన్ పెట్టి ఏదో పెట్టి కింద మీద పడి ఆ తర్వాత లోపల తిరుగుని బరీ చేసుకున్నా ఇల్లు ఒకటి ఉండాలి ఇక్కడ. అవునండి, అవును. ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ఈ ప్రపంచంలో మనం చినిగిపోయిన బనీనైనా వేసుకో, కానీ ఒక ఇల్లు కట్టుకో. అలాగే చినిగిపోయిన షర్ట్ అయినా వేసుకో, కానీ ఒక పుస్తకం కొనుక్కో అనే రోజులు పోయాయి ఇప్పుడు. అవును కదా. అవును, ఒక ఇల్లు ఉందనుకోండి, మనకంటూ ఒక మంచి అంటే ఏదో చిన్న ఇల్లు, ఒక హాలు, రెండు బెడ్రూమ్లు ఉండదు కదండి పాపం అందరికి. ఇప్పుడు సొంత ఊళ్ళో ఇల్లు ఉంటుందండి, బాంబే వస్తాడు మళ్ళీ ట్రాన్స్ఫర్లు ఉంటారు రెండేళ్ళు, అట్లాంటి వాళ్ళు ఇల్లు కొనుక్కోలేరు కదా, బోళ్ళంతా రెంట్లు పెట్టుకుంటాల్సి వస్తుంది. అవునండి, అవునండి. రెంట్లు కూడా బాగానే ఉన్నట్టున్నాయి కదా రామలక్ష్మి గారు? బాగానే ఉంటాయి. ఓకే, మరి మీరు ఎందుకు వెళ్ళారమ్మా బాంబేకి? మా అబ్బాయి ఇక్కడ ఉద్యోగం అండి, మా చిన్న అబ్బాయికి. ఓ, చిన్న అబ్బాయికి ఉద్యోగం వచ్చిందా? చాలా సంతోషం అమ్మా. మీరు చాలా ఏళ్ళండి పెద్ద చిన్న అబ్బాయి అంటే చిన్నవాడే కాదండి పిల్లల తండ్రి. చిన్నవాడంటే మరి చిన్నవాడు జాబ్ ఎలా వస్తుంది? ఎంతమంది పిల్లలు మీ అబ్బాయికి? మా అబ్బాయికి ఒక ఆడపిల్ల, ఒక మా పిల్ల. నాకు ఇద్దరు అబ్బాయిలే, ఒక అబ్బాయి విజయవాడలో ఉంటాడు, ఆడు చైతన్యలో ఫిజిక్స్ లెక్చరర్, వాడికి ఒక పిల్లాడు, వాడు ఉద్యోగానికి వచ్చేసాడు, పెళ్ళిడికి వచ్చేసాడు. రెండో అబ్బాయికి పిల్లలు తండ్రికి వచ్చేసారు. మరి మొదట అబ్బాయికి పెళ్లి చేయలేదా? లేదండి, ఇంకా పెద్ద అబ్బాయికి అయిపోయింది మా పిల్లాడు, వాడు కూడా పెళ్ళిడికి వచ్చేసాడు. ఫస్ట్ అబ్బాయికి పెళ్ళయింది, వాళ్ళ అబ్బాయి పెళ్ళిడికి వచ్చాడా? అమ్మ బాబోయ్, మీరు మీరు ఏంటండి రామలక్ష్మి గారు? నేను అదే అనుకుంటున్నాను, పెద్ద అబ్బాయికి పెళ్ళిడికి వచ్చాడు అంటే ఓహో అన్నకు కాలేదు తమ్ముడు చేసుకున్నాడు అని చెప్పేసి అట్లా అనుకుంటున్నాను నేను. వాడితో పిల్లాడు, వాడు పెళ్ళిడికి వచ్చేసాడు, వాడు టాటాలో పనిచేస్తున్నాడు. మా చిన్న అబ్బాయికి ఇక్కడ కస్టమ్స్ లో వచ్చేస్తాడు, మా చిన్న అబ్బాయి ఎయిర్పోర్ట్ లో. ఓకే, మొన్న ఏమైందంటే రామలక్ష్మి గారు, నాకు ఉదయం 9 గంటలకు కాల్ వచ్చిందండి. కాల్ చేసి హాయ్ మహేష్ పెళ్ళికి రావాలి అని అన్నారు. అంటే నేను అన్నాను ఓకే తప్పకుండా పెళ్ళికి వస్తాను, ఎందుకు మీది కూడా లేట్ అయిందా మ్యామ్ పెళ్ళి అని అడిగాను నేను. ఆమె నా 10th క్లాస్ ఫ్రెండ్. మీకు మ్యారేజ్ అయిపోయినా? నాది కాలేదండి, ఇంకా ఒక్కసారి కూడా కాలేదు మేడం. చిన్న కుర్రాడా బాగా? అవునండి. 20 ఏళ్ళ 30 ఏళ్ళ? నాకు 29 అమ్మా. 30 ఏళ్ళ పెళ్లి చేసుకోకుండా ఉన్నారు ఎందుకండి? అంటే ఇక కెరీర్ ఉన్నది కదమ్మా, ఈ ఉద్యోగాలు అవి జుట్టు ఉండదు. నెత్తి మీద జుట్టు బాగానే ఉందమ్మా. ఉంటే ఉంది, అది కాదు కెరీర్ అని చెప్పి టైంలో పెళ్లి చేసుకోవాలంటే కెరీర్ అవే ఉద్యోగతాయి. అవునా? అంటే నేనేమనుకుంటున్నాను రామలక్ష్మి గారు, చక్కని కెరీరు, మంచిగా ఒక 50 లక్షలు బ్యాంక్ లోను, మంచి 50 ఏళ్ళు వస్తాయి. ఒక మంచి 2-3 విల్లాలు కొనుక్కొని. అలాగే అలాగే అల్లారు కాదు పూర్వం, ఎందుకంటే పిచ్చి విధవాళ్ళ చేసేవాళ్ళ పాతికేళ్ళు వచ్చేవాడికి మా పిల్లలు పెళ్ళిళ్ళు 20 ఏళ్ళకి. ఓకే, అలా 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 పోయి ఆడపిల్లలకి 35 ఏళ్ళు మా పిల్ల. మొన్న నేను మా చుట్టాలు చూశాను, 40 ఇయర్స్ అబ్బాయి కేకంగా. పాపం ఎందుకు చేసుకోలేదట 40 ఇయర్స్? అంటే దొరకలేట. వా, అమ్మాయి దొరకలేదా? తల్లిదండ్రిని చూసుకుని ఆడపిల్ల కావాలంటే ఇవ్వట్లో, అది పెద్ద డ్రాబ్యాక్ అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు నాకు కూడా కొన్ని కోరికలు ఉన్నాయండి, ఆ కోరికలు తగ్గట్టుగా ఎవరు అమ్మాయిలు దొరకట్లేదు రామలక్ష్మి గారు. ఏమో మీరు అన్నారు జోకో, మరి నాతో లాస్యం ఆడుతుంది? లేదమ్మా లేదమ్మా, లాస్యం ఏం లేదమ్మా, లేదమ్మా, నేను ప్రామిస్ అమ్మా. కానీ మన ఆశ మనకి ఆశయాలు తగ్గట్టు ఆడపిల్లలు దొరకరండి, వాళ్ళని నచ్చుబాటుగా ఉండి వాళ్ళతో డీల్ జాగ్రత్తగా డీల్ చేసుకుని ఫ్యామిలీని రన్ చేసుకోవడమే. నాకు నాకు ఎక్కువగా పూజలు చేసే అమ్మాయి కావాలి ఒకటి.
ఇంకా కుంకాలు పశువులు ఇల్లంతా పూసి గోడాలంటారు ఇలా కోర్టు. తర్వాత పాటలు వచ్చే అమ్మాయి కావాలండి. ఇవన్నీ ఇన్ని కోరికలు పెట్టుకుంటే మీకు కష్టం అండి. ఏదో ఒకటే ఉంటుంది ఆడపిల్లలు, అన్ని ఒక్కచోటే అండి. కదంబ మాల్లాగా ఉండరు ఆడపిల్లలు. అంటే ఇప్పుడు నా కోరిక ఏంటంటే మార్నింగ్ ఆ అమ్మాయి ఉదయం 5 గంటలకే లేవాలి, చక్కగా ఫ్రెష్ అయిపోయి నాకు ఆ కౌసల్య. ఆగండి ఆగండి, చెప్పేది ఏంటండి? అమ్మ రావమ్మ ఒక నిమిషం. అక్కడ చక్కగా కౌసల్య సుప్రజారామ అనే సౌండ్ వినబడుతుండాలి. అప్పుడు బెడ్రూమ్లోకి వచ్చేసి ఏమండి ఏమండి అని చెప్పేసి నన్ను లేపి ఒక కాఫీ ఇవ్వాలి. మరి అందుకోసమే లేట్ అవుతుందమ్మా. మరి నేను ఏం చేయాలి ఇప్పుడు? మీరు ఊహించుకోండి, మా ఆవిడ చక్కగా లేస్తుంది టైంకి, నేను వెళ్ళి కాఫీ ఇస్తాను ఆవిడకి, అలా ఊహించుకోండి. నేను ఎందుకు ఇస్తానమ్మా? తప్పే ఉంది, భార్యగా మీరు ఇవ్వచ్చు, ఆవిడ ఇవ్వచ్చు. మరి అంత మార్నింగ్ లేవాలంటే కష్టం కదా రామలక్ష్మి గారు. కష్టమైనప్పుడు వాళ్ళమే వాళ్ళ బాడీ కదా, వాళ్ళు లేవాలా? అలా నథింగ్ అలా ఏం కుదరదు. వాళ్ళు లేచినప్పుడు వాళ్ళు వస్తారు, వాళ్ళు రావినప్పుడు మీరు చేస్తే అప్పుడు 2 పట్టాలు అలా రైలు వెళ్ళిపోతుంది. కరెక్టే. ఇప్పుడు మార్నింగే లేచి చక్కగా ఫ్రెష్గా రెడీ అయిపోయి నన్ను లేపి నాకు కాఫీ ఇస్తే ఏమవుతుందండి? మంచిగా పూజలు పునస్కారాలు చేసి ఎప్పుడు చూడు దైవ చింతన. నేను ఎంత దైవ చింతన చేసినా కూడా డ్రెస్సులు వేసుకుంటారు, ఎంత దైవ చింతన చేసినా నైట్ ఉంటుంది పొద్దు నుంచి సాయంత్రం దాకా. ఇంకా మీకు ఎక్కడి నుంచి వస్తుంది పాత తరం? ఉన్న ఆశలన్నీ నీరు గారుస్తున్నారు రామగారు. ఇక మీ అందరు బ్లెస్సింగ్స్ ఇలా ఉంటే నాకు చాలా. మా అంతకంటే నాకేమొద్దు. మీరు అనుకుంటారు ఓ 10th క్లాస్ పాస్ అయిన అమ్మాయి చాలు అనుకుంటారు. తర్వాత మనకి ఓ డిగ్రీ అమ్మాయి చాలు. డిగ్రీ అనేప్పటికే నేను కొమ్ములు వచ్చేస్తాయి. 10th క్లాస్ అమ్మాయికి ఉన్న అమ్మాయి కోరుకుంటుంది, మా చుట్టాల అమ్మాయి 10th క్లాస్ పాస్ అయినా నాకు ఏమైనా అమెరికా అబ్బాయి కావాలనుకుంది. ఆ అమ్మాయికి ఏదో భగవంతుడు లక్గా అమెరికా వాళ్ళకి 10th క్లాస్ పిల్ల చాలన్నారు చేశారు, వెళ్ళిపోయిన 10 ఏళ్ళ నుంచి అమెరికాలో ఉంటుంది. అందరికీ అలా సాధ్యపడుతుందని నేను అనుకోను. ఓకే, మొత్తానికైతే కుండ బద్దలు కొట్టేస్తున్నారు. చాలా మంచిగా మాట్లాడుతున్నారు తెలుసా మీరు రామలక్ష్మి గారు, మీరు ఎంత చక్కగా నీట్గా మాట్లాడుతున్నారు. మన రేడియో ఎలా తడిపి పిండేసిన వాళ్ళం జీవితాల్లో. నైస్. చాలా చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడడం. ఇప్పుడు ఏ పాట వినాలనుకుంటున్నారు మీరు? మన రేడియోలో ఏం పాట మీకు ఏ పాటలు అంటే ఇష్టం? పాత పాటలు పాటలు వినాలి అవే ఉండదండి, ఎవరో యాంకర్స్ మాట్లాడుతూ ఉంటాయి అంతేగాని. ఏ పాట వింటే మన జీవితం సరళంగా వెళ్తుందంటే అది ఏ పాటకే జీవితం, మాటల వల్లే జీవితం సరళంగా వెళ్తుంది అంతే. ఓకే, బట్ చాలా అంటే మంచి మాటలు వింటూ ఉండాలి, మంచి చెప్తూ ఉండాలి. చాలా మంచిగా చెప్తూ ఉన్నారు మీరు నిజంగా కూడా. మంచిగా మార్చుకుంటూ ఉండాలి, మార్చుకోకపోతే మనమే మారడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే కానీ జీవితం వెళ్ళదు. కరెక్ట్ అండి, బాగా అంటే బాగా చెప్పారు. ఇంతకీ ఏముండారు ఈరోజు? నాకు వంట సెక్షన్ లేదుగా, నేను రెస్ట్ తీసుకుని అత్తగారు కోసం. ఓహో, మీ కోడలమ్మ గారు చేసి పెడతారా? ఓకే, మీ కోడలతో ఎలా ఉంటుంది, మీరు ఫ్రెండ్లీగా ఉంటారా? వెరీ నైస్ అండి, వెరీ నైస్ అండి. అందరు అత్తలు కూడా అలానే ఉంటారు. ఏమండి లేకపోతే పంపించారా? ఆహా, అందుకోసమే ఫ్రెండ్లీగా ఉంటున్నారన్నమాట. అలా ఏమి ఉండరండి. ఇప్పుడు మీ మదరు కొడుకు మీద ఎంత ప్రేమ ఉందో కోడలి మీద కూడా అంతే ప్రకర్షణ చూపెడతారండి. చూపెడతారు, ఎందుకంటే కొడుకు హ్యాపీగా ఉంటేనే కదా నువ్వు హ్యాపీగా ఉంటావు. కరెక్ట్ అండి, కరెక్ట్ అండి. వాళ్ళిద్దరిని చూడకుండా నేను కోడలను చూడను, ఏమి పెట్టను, ఏమి చేయను అంటే వాడు హ్యాపీ అవ్వడు కదా. కరెక్ట్ కరెక్ట్. బట్ మీరు మనం ఇట్నుంచే నరుక్కుంటూ రావాలి. కోడలు వచ్చినాక నేను అయిపోయింది కొడుకు పాత్ర. కొడుకు పాత్ర, బట్ నిజంగా మీరు లోకం తెలిసిన రామలక్ష్మ గారు. మీరు నిజంగా కూడా చెప్తున్నా కదండి, పిండి ఆరేసాం, పిండి పారేసామని. పిండి పారేసారండి. సారు సారు ఏం చేస్తుంటారు? మా సారు ఆంధ్ర బ్యాంక్ లో చేసి రిటైర్ అయ్యారు.
రిటైర్ ఇప్పుడు మీతోటే ఉన్నారా? ఓకే, చాలా చాలా సంతోషం. ఆంధ్ర బ్యాంకులో రిటైర్ అయ్యారు ఆయన. మీ అటువంటి వైఫ్ ఆయనకు దొరికినందుకు ఆయన ఎంత ఆనందపడుతున్నాడో ఏంటో? ఏమే ఆనందపడట్ల, పైలోకాలకు వెళ్ళారు ఆయన కొన్నాళ్ళు, ఐదేళ్ళే. అయ్యయ్యో, ఆయనకు స్వర్గప్రాప్తి కలగాలని కోరుకుంటున్నాం. బట్ మేమికి ఎప్పుడైనా కూడా రేడియోకి కాల్ చేసి చక్కగా మాట్లాడొచ్చమ్మా, చాలా మంచిగా మాట్లాడుతున్నారు. రేపు మిగతా విషయాలు మనం వస్తారా? నేను ఇదే టైంలో వస్తానమ్మా, 7:30 నుండి 8:30 వరకు. ఓ గుడ్, మీకు మంచిగా భార్య రావాలని పొద్దున్నే లేచే అమ్మాయి ఎక్కడన్నా ఉందేమో నేను కూడా వెతుకుతాను. మీ డేట్ ఆఫ్ బర్త్ అన్ని పంపించండి, నేను మెసేజ్ పెడతాను. డేట్ ఆఫ్ బర్త్ పెడతాను అమ్మా. ఏమన్నారమ్మా? ఏమన్నారు? ఫోటోతో సహా పంపిస్తారా అన్ని? అయ్యో, నా ఫోటో, నా డేట్ ఆఫ్ బర్త్, నా నక్షత్రము, ఏ పాదము, అవన్నీ కూడా పెడతాను. మేము మీకు చూడగానే ముచ్చటేస్తుంది, అరే ఇంత మంచి పిల్లోడికి, ఇంత అందగాడికి అసలు ఎందుకు ఇంకా పెళ్లి కాలేదని మీరు డెఫినెట్గా అనుకుంటారు. నేను నా డెసిషన్ చేంజ్ చేసుకోను. అవసరం అనుకుంటే ఇంకా 60 సంవత్సరాల వరకు వచ్చినా పర్వాలేదు, కానీ నాకు మార్నింగ్ లేచి పాటలు పాడే అమ్మాయి నాకు కావాలండి. ఒకటి అడ్జస్ట్ అవ్వండి. పొద్దున్నే లేమ్మా అంటే నేను లేవలేనండి, నేను 12 దాకా టీవీ చూసే అలవాటు, నేను లేవలేనండి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అందుకోసమే కదా లేట్ అవుతుంది. నేను అందరు ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు అడిగాను నేను. మరెట్లా? మొన్న పెళ్లిలో ఒక ముగ్గురు అమ్మాయిల్ని నాకు చిన్న మీటింగ్ ఏర్పాటు చేశారు. నేను ఒకటే ఒక క్వశ్చన్ అడిగాను, మీరు మార్నింగ్ ఎప్పుడు లేస్తారు అన్నాను. అంటే నేను అరౌండ్ 7:30 8:00 లేస్తాను అంది. ఓకే, కాఫీ ఏమైనా చేయొచ్చా మీకు అన్నాను. కాఫీ నేను ఏం చేయను, మా మమ్మీ మా డాడీ తెచ్చిస్తారు నాకు. పోనీ పాటలు వచ్చి ఇప్పుడు ఒక్క పెళ్ళే ఉంటున్నారు, వాళ్ళు అపురూపంగా పెంచుకుంటున్నారు. ఆ అపురూపాన్ని, పువ్వుని మీ చేతిలో పెడతారు, మీరు వాడకుండా దాన్ని చూసుకునే బాధ్యత మీది. మీకు ఏమైనా పాటలు వచ్చాయని అడిగాను. అంటే నాకు పాటలు రావు అన్నారు. అసలు రావు. అయితే ఆ పక్కకున్న అమ్మాయి ఏమన్నా తెలుసా, నేను చాలా చక్కగా పాటలు పాడతాను, ఉదయాన్నే లేచి మంచిగా పూజ చేసి నేను కాఫీ రెడీ చేసుకొని తాగుతాను అంటే. నేను అన్నాను, ఆహా, ఎన్ని రోజుల తర్వాత దొరికారండి, నిజంగా నాకు ఇంట్రెస్ట్ ఉందండి మీ మీద అని అన్నాను. అంటే సరే అండి, నాకు ఆల్రెడీ పెళ్ళయింది అన్నది. కదా ఇంకేమైపోయింది, ఏం చేస్తావా, అయిపోయింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్, రామలక్ష్మి గారు, సూపర్ అండి, ఫెంటాస్టిక్ మ్యామ్, ఫెంటాస్టిక్. అమ్మగారు చూస్తే మామూలుగానే ఉన్నారు, కానీ మామూలుగా మాట్లాడట్లేదు. ఈ ఆ పిల్లి ఎప్పుడు వస్తుందో, ఏంటో, ఎలా ఉంటుందో, చిన్న చిన్న కళ్ళు అలా జుంకాలు వేసుకొని అలా నడుస్తూ ఉంటే ఎంత బాగుంటుంది. బ్యూటిఫుల్ జుంకాలు కావాలా, చూడగానే వెరీ అట్రాక్టివ్, వా ఎక్కడకున్నారండి ఇవి అని చెప్పేసి డెఫినెట్గా అడుగుతారు. ఇంతకీ అంత బ్యూటిఫుల్ జుంకాలు ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది ఈ 2-3 రోజుల్లో మనం తెలుసుకోబోతున్నాం. ఒక బ్యూటిఫుల్ యాడ్తో మన ముందుకు వస్తున్నారనమాట వాళ్ళు. చక్కగా మీరు అక్కడ ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు, ప్రపంచం నుంచి ఎక్కడి నుంచో నైనా. ఓకే, ఇంకా టెస్లా కార్లు ఏందో రిటర్న్ ఇస్తున్నాం, అదన్నో ఇదన్నో మావా, ఏంది దాని గురించి అని చెప్పేసి అంటే, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్కు చెందినటువంటి ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా కీలక నిర్ణయం ఒకటి తీసుకుంది. అమెరికాలో విక్రయించినటువంటి 20 లక్షలకు పైగా కార్లను రీకాల్ చేసింది. ఫెడరల్ సేఫ్టీ సూచనల మేరకు ఆటో పైలట్ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్స్ సిస్టంలో భాగంగా కొత్త సేఫ్ గార్డ్ను ఇన్స్టాల్ చేయనుందన్నమాట. డ్రైవర్ల అప్రమత్తతను పర్యవేక్షించేందుకు ప్రవేశపెట్టినటువంటి సిస్టంలోని లోపాలని సెర్చ్ చేయాలన్నమాట. సెర్చ్ చేస్తారు చక్కగా. ఇది కూడా ఒక అప్డేట్, ఆ కార్కే అప్డేట్ పంపిస్తే అయిపోద్ది కదా. మన ఐఫోన్లో ఎలాగ అప్డేట్ చేసుకుంటామో అది కూడా అట్లనే అప్డేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అరే అప్డేట్ అంటే మర్చిపోయాను నేను, మీరు ఏ ఫోన్లు వాడుతున్నారండి బాబు, కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చెప్తాను, శాంసంగ్ ఫోన్ వినియోగదారులను కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా హెచ్చరిస్తుందన్నమాట. సో ఏమని హెచ్చరిస్తుంది, ఆండ్రాయిడ్ వర్షన్ 11, 12, 13, 14 ఉన్నటువంటి శాంసంగ్ ఫోన్లు హ్యాకింగ్కు గురయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారనమాట.
సైబర్ నిరగాళ్ళు మీకు తెలియకుండానే మీ మీ మొబైల్లోని డేటాను తెలుసుకోవడమే కాకుండా యాక్సెస్ కూడా చేసుకోవచ్చని చెప్పేసి అంటున్నారు. వెంటనే తమ మొబైల్ను అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి సూచించారనమాట. చూసారా, అటు టెస్లా అప్డేట్స్, ఇటు శాంసంగ్ అప్డేట్స్, ఇటు యాపిల్ అప్డేట్స్ కూడా జరుగుతున్నాయి. మనం కూడా అప్డేట్ కావాలి కదా. ఇక ప్రభావతి గారు చూడండి ఎంత బాగా అప్డేట్ అయ్యారు. హలో అండి ప్రభావతి గారు, గుడ్ ఈవినింగ్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? ఐ యామ్ ఫైన్. ఓ, యు ఆర్ ఫైన్. yes. ఓకే, ఎంత? 1 lakh అండి. 1 lakh? పర్లేదు, సింపుల్ గా 1 lakh అడిగా అంతే. అంతేనా? సో ఫైన్ అంటే 1 lakh కట్టాలన్నమాట. yes అన్నమాట. ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నాను. బాగున్నాను. దొడ్డమ్మ ఎలా ఉంది? ఏంటండి దొడ్డమ్మ? దొడ్డమ్మ ఎలా ఉంది? ఇంతకీ ఎవరండి ఆ దొడ్డమ్మ? నాకు తెలియని దొడ్డమ్మ, మీకు ఎట్లా తెలుసండి? అయ్యో, నేను ప్రభావతి అంటే ఇద్దరు ప్రభావతులు ఉన్నారు కదా, కన్ఫ్యూజ్ అయిపోయాను నేను. అరే, ఇంకెవరండి? నాకు కోటి. ఇంకెవరు ఉన్నారండి? దొడ్డమ్మ అంటే మీ పెద్దమ్మ కదా, కాదా? కాదండి, మాకు దొడ్డమ్మలు ఎవరు లేరండి. ఓ, మీరు సింగర్ ప్రభావతి గారా? ఆహా, నైస్ అండి, నైస్ అండి. ఓకే, ఏం చేశారు పొద్దునండి ప్రభావతి గారు? లేరండి, మీకు మీరే పోటీ మేడం, మీకు ఎవరు పోటీ లేరు. ఏం లేదండి, వంట చేసాం. ప్యూర్ వెజిటేరియన్ కదా మేము ఎప్పుడు కూడా. ఆఫ్ కోర్స్, మీరు ప్యూర్ వెజిటేరియన్? అవును. మీరు లేడీ ఫింగర్, లేడీ ఫింగర్ అను పొటాటో ఫ్రై చేసా, పప్పు చేసా, అంతే. మూడు మూడు వండుకున్నారమ్మా? అంటే బంగాళాదుంప, బెండకాయ రెండు కలిపి ఫ్రై చేసా. బంగాళాదుంప, బెండకాయ రెండు ఫ్రై చేసిర్రా? అవునండి, బాగానే ఉంటుంది. కాదు, అది జిగురు జిగురుగా ఉంటుంది, ఇదేటో ఉంటుంది. నో నో, అట్లాంటిది ఏం జరగదండి. లేడీ ఫింగర్ శుభ్రంగా వాష్ చేసేసి కాసేపు ఆరబెట్టి, లేకపోతే క్లాత్ తో తుడిచేసి అది నీట్గా అది కట్ చేసేసరి ఫ్రై చేస్తే అస్సలు అంటుకోదు జిగురుగా. జిగురు కూరే కాదు అది, మామూలుగా వండుకుంటే జిగురుగానే ఉంటుంది. ఫ్రై చేస్తే అస్సలు చక్కగా పొడి పొడిగా మంచిగా వస్తుంది కర్రీ. ఫెంటాస్టిక్. ఏంటి మీ ఆయన ఏమైనా స్పెషల్ ఈరోజు? ఏం లేదండి, ఇప్పుడే చికెన్ తీసుకొచ్చాము. అతనికి చికెన్, నాకు బెండకాయ కూర. ఇప్పుడే వెజ్ అన్నారు? మధ్యాహ్నం అండి, మధ్యాహ్నం కూర వండాను అట్లా అంటున్నాను. సాయంత్రం ఇప్పుడు చికెన్ అన్నమాట. కార్తీకం అయిపోయింది కదా మరి. యా కార్తీకం, నిన్న లౌడ్ స్పీకర్ పెట్టారా? నేనా పెట్టానా? ఏమో చూస్తాను. లౌడ్ స్పీకర్ పెట్టినట్టున్నారు. 4 lakh నేను తీసుకుంటా. ఓకే, చూసారా ఎలా కనిపెట్టాను. మీరు బ్రిలియంట్ అండి. మీరు సామాన్యులు కాదు, బ్రిలియంట్. ఎట్లాగైనా కనిపెట్టేస్తారు. ఒక్క నిమిషం లైన్ లో ఉండు. ఉంటానండి, అక్కడికి పారిపోను. హలో, నేను అమాయకుని, అది ఇది నీకు తెలివి లేదు, అది ఇది అని చెప్పేసి అంటావు కదా. ఆమె ఏమంటుందో విన్నావా? నేను బ్రిలియంట్ అట. ఇంకేం కావాలి నీకు? అటువంటి ఎక్కడో ఏ లోకాల్లో ఉన్నటువంటి మిస్సెస్, మీ ఇంట్లో ఉన్న మిస్సెస్ కాదు. ఎక్కడో పుట్టే, అదే నేను చిన్నప్పుడు నేను బాగా దడుచుకున్నానట ఒకసారి. బాగా ఎట్లా అంటే ఒకేసారి ఉలిక్కి పడ్డానట. ఉలిక్కి పడితే మా ఉలిక్కి పడి ఏడుస్తున్నా అనమాట. మా అమ్మ ఉండి, ఎందుకు అయ్యో ఏమైంది మహేష్ గారికి, ఉన్నట్టుండి ఉలిక్కి పడ్డాడు, మా నాన్న మా తాతయ్య మా బాపమ్మ వాళ్ళందరూ వచ్చేసి ఓ ఆర్ఎంపీ డాక్టర్ని పిలుచుకొచ్చి, సార్ ఉన్నట్టుండి అబ్బాయి ఉలిక్కి పడ్డాడండి, ఎందుకు ఉలిక్కి పడ్డాడు ఏంటి అంటే, వాడు కాబోయే భార్య ఎక్కడో పుట్టింది లేండి, ఎందుకు మీరు బాధపడుతున్నారు, అందుకోసమే ఉలిక్కి పడ్డాడు వాడు.
అప్పటి నుంచి నేను షురు అయింది పరిస్థితి. ఓకే, అంతే కదా, ఎక్కడ ఉంటే ఉంటుంది ఆ మహాలక్ష్మి. అబ్బా ఎంత బాగా చెప్పారండి, సూపర్ అండి మీరు. ఓకే, మరి ఈరోజు మనం ఏం మాట్లాడుకుందాం, ఏం పాట పాడుకుందాం? ఈరోజు సరదాగా కామెడీగా మీరు నవ్వుకుంటారని ఒక నవ్వు పాట తీసుకొచ్చాను అత్త కోడలి పైన. అరే రే రే, క్యా బాత్ హై, చెప్పండి. అయితే పాడిస్తా తొందరగా. అత్త కోడలు ఉంటారు, ఆ ఇంట్లో అత్త ఉంటుంది కోడలికి అని చెప్తుంది అన్నమాట. ఓకే, నా ఇంట్లో నా కోడలుంది, అత్త అంటే భయం అన్నది. ఆ ఇంట్లో నేనున్నాను, అధికారం నాదే అన్నాను. గిన్నెంతము గిన్నెంతము గిన్నెంతము, బట్టలెతుకు బట్టలెతుకు బట్టలెతుకు, ఇల్లు తడు ఇల్లు తడు ఇల్లు తడు. అత్త అంటుంది, కోడలు అంటుంది అప్పుడు, అత్త ఓ అత్త, నన్ను కుట్టిట్టిందెవరత్త, మన ఇద్దరి గొడవ అది, అది ఎవరికి తెలుసత్త. కుక్కలా అరవకే, మూతలా పెట్టకే, ఏంటి పనులు నేను చేయను, ఏం పీక్కుంటావో పీకుకోవే. అత్త పాడుతుంది అప్పుడు, నీకు బాగా 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 వలిసిందే, చాలే ఇక చాలే, ఒలుకో నీకు బాగా వలిసిందే, చాలే ఇక చాలే. మాటలు కాస్త మెల్లగా రానివే, నీ బలుపు గెలుపు దించేస్తానే, నీకు బాగా 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 పెరిగింది, చాలే చాలే అంటే. అప్పుడు కోడలు పాడుతుంది, ఓ పక్కింట ఆంటీ, ఓ ఎదిరింట ఆంటీ, ఓ అనిత ఆంటీ, ఓ సునీత ఆంటీ, ఇదిగో 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 ఇది విన్నావా, మా అత్తయ్య పెద్దగయ్యాలి అత్త. అప్పుడు పాడుతుంది, మూతి నీకు పగులుద్ది ఓ కోడల, నా పైన నీవు చాడీలు చెప్పితే టంటడంతన్ టడటంతడంతన్. కోడలు అంటుంది, మూతి నువ్వు మూసుకోవే ఓ అత్తయ్య, నీ సంగతి తెలుసు అందరికీ, టంటడంతన్ టడటంతడంతన్. అత్త అంటుంది, ఓసే 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 కోడలా, ఏంటే 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 అత్తయ్యా. అత్త మళ్ళీ పాడుతుంది, నీలాంటిది ఎక్కడనే చూడలేదే, మూతి పగులుద్దే ఓ కోడలా, నా పైన నీవు చాడీలు చెప్పితే టంటడంతన్ టడటంతడంతన్ టంటడంతన్ టడటంతడంతన్. సూపర్! అందరు కొట్టేశారు కదా. అంటుందండి, అత్తమ్మ గిత్తమ్మ, ఓయ్ అత్తమ్మ గిత్తమ్మ, అత్తమ్మ గిత్తమ్మ, నోరు ముయ్యమ్మ, ఇంటి పనులేవి నేను చెయ్యలేనమ్మా, వంట పని అంటే నాకు అసలే బద్ధకం, ఇల్లు తొడవమంటే నాకు అంతకన్నా బద్ధకం. అత్తమ్మ గిత్తమ్మ, ఓయ్ అత్తమ్మ గిత్తమ్మ అంటే అత్త అంటుంది, దంచుతా నా కొత్త కోడలా, నీకు దంచుతా నా కొత్త కోడలా, సాగవ్ సాగవ్ నీ ఆటలింకా, సాగవ్ సాగవ్ కాలు నాది పట్టుకోవే, సరి నాకు చెప్పుకోవే. సూపర్! ఎంత బాగా పాడారండి, ఎంత బాగా పాడారండి, నిజంగా మీరు యు హావ్ ఏ మల్టీ టాలెంట్ అండి ప్రభావతి గారు, సూపర్ అండి, ఫెంటాస్టిక్, ఎంత బాగా ప్రెజెంట్ చేశారు, చాలా వినిపించారు హాయిగా. మీ ఆయన వచ్చింది, మీ అత్తగారు ఉన్నారా? మా అత్తగారు లేరు, మా మామగారు లేరు. ఓకే ఓకే, ఉంటే బాగుంటుండే, చాలా మంచిగా కలిసి మెలిసి ఉండేవాళ్ళు కావచ్చు నాకు తెలిసి. ఉండేవాళ్ళమండి, మాది బిగ్గెస్ట్ ఫ్యామిలీ, అందరూ ఎంప్లాయ్ అయితే, టీచరు మా ఆయన కానిస్టేబుల్, ఇంకొక ఆయన ఆర్మీ. ఓకే, అంత ఫ్యామిలీ అంతా కూడా కానిస్టేబుల్ ఫ్యామిలీ అన్నమాట. ఈసారి మీ ఆయనతో మాట్లాడించండి ఒకసారి. అలాగే అలాగే, బట్ సో నైస్ ఆఫ్ యూ, సో నైస్ ఆఫ్ యూ ప్రభావతి గారు, అదర కొట్టేశారండి ఈరోజు, మీకు గట్టిగా చెప్పట్లు ఒకసారి, వెరీ నైస్ మ్యామ్, థ్యాంక్ యూ. చూశారు కదా ప్రభావతి గారు అత్త కోడళ్ళతో ఎలా అద్దర కొట్టేశారు. ఇక నేను గరీబ్ రథ్లో ఒకసారి ప్రయాణించాను, చలి పెడుతుంది, ముందే చలికాలం,
ఈ వాళ్ళు బెడ్షీట్స్ ఇచ్చారనమాట, మంచి కాస్ట్లీ బెడ్షీట్స్ అవన్నీ కూడా. మార్నింగ్ లేచిన తర్వాత ఒక అతను తొందర తొందరగా బెడ్షీట్ మడత పెడుతూ ఉన్నాడు. మడత పెట్టేసి చక్కగా బెడ్షీట్ బ్యాగ్లో పెట్టేసుకుని వెళ్ళిపోయాడు. నాకేమర్థం కాలే, ఓహో ఇది మన కోసమే ఇచ్చారన్నమాట, మరి నేను కూడా మడతెట్టేద్దామా అనుకున్నాను. సార్ ఇది మనకేనా సార్, ఇక్కడే వదిలిపెట్టాలంటే ఏం మనిషినండి బాబు మీరు, ఫస్ట్గా ఫస్ట్ టైం ఎక్కుతున్నావా? అవును సార్ ఫస్ట్ టైం గరీబ్ రాదు ఎక్కాను సార్. లేదండి వాలయాలకే ఇచ్చేయాలి వాళ్ళ. అవునా, ఇప్పటికే రైల్వే శాఖ నష్టంలో ఉందంటే కొందరు ప్రయాణికులు దుప్పట్లు దిండ్లు దొంగిలిస్తున్నారు. ఏసీ కోచ్లో ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ అందించే దిండ్లు దుప్పట్లు బ్లాంకెట్స్ మాయమైపోతున్నాయి. దీనివల్ల గత 2 నెలల్లో 4 లక్షల నష్టం జరిగింది. భూపాల్, దేవాంచల్, మహమనా, హంసఫర్ ఎక్స్ప్రెస్లలోనే ఎక్కువ శాతం దొంగిలించారని చెప్పేసి అంటున్నారు. 2.5 కోట్ల విలువైన వస్తువులు చోరికి గురవుతున్నాయని చెప్పేసి చెప్తున్నారనమాట. హంసఫర్లో ఎక్కుతుందే కదా, హంసఫరే. అండ్ ఆల్ ద వే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి రెడీగా ఉంది. అండ్ సాంగ్ కంటే ముందుగా స్విగ్గీలో వాళ్ళు మన డేటా అవన్నీ కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర. సో ఎవరెక్కడ ఏం అంటే ఎవరు అందరికంటే హైదరాబాద్లో ఎక్కువ ఆర్డర్ చేశారు ఏంటి, డెఫినెట్గా మా అటువంటి వాళ్ళే ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వాళ్ళే చేస్తారు. 2023 ఏడాది పొడవున తమకు వచ్చినటువంటి ఆర్డర్స్ గురించి స్విగ్గీ నివేదికనిచ్చింది. ప్రతి 6 ఆర్డర్స్లో 1 హైదరాబాద్ నుంచి ఆర్డర్ చేసినట్లు తెలిపింది. అయితే హైదరాబాద్కు చెందినటువంటి ఒక వ్యక్తి స్విగ్గీలో 7 ఏడాది పొడవున 1633 బిర్యానీలు ఆర్డర్ చేసి బిర్యానీ బ్రిగేడ్ విజేతగా నిలిచాడనమాట. అయితే ఈ లెక్కన అతను రోజుకు 4 బిర్యానీలు ఆర్డర్ చేశాడు. దీంతోపాటు ముంబైకి చెందినటువంటి ఒక వ్యక్తి 42.3 లక్షల విలువైన ఆర్డర్స్ చేశాడట సంవత్సరానికి. సరే సంవత్సరం విషయం కాస్త పక్కన పెడితే ఇతను బిర్యానీ బ్రిగేడ్ ఇతను రోజుకు 4 బిర్యానీలు ఆర్డర్ చేశాడనమాట. రోజుకు 4 బిర్యానీలు ఆర్డర్ చేయడము ఏంటి అసలు, ఈ ఇందులో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి రహస్యం ఏంటి? ఓకే వాళ్ళంతా కూడా కంబైన్డ్ ఫ్యామిలీ అయి ఉండాలి, అంటే ఒక ఇంట్లో 20 మంది అలా ఉండాలి, బట్ ఆప్షన్ లేదు. రోజు బిర్యానీ ఎలా తింటారు, అది కూడా ఆప్షన్ లేదు. మరి ఇలా సరే రోజు 1 బిర్యానీ వీళ్ళింట్లో, ఇంకొక బిర్యానీ అక్కడ, ఇంకొక బిర్యానీ ఇక్కడ, అటువంటిది ఏదన్నా జరిగి ఉండాలి. లేదు ఆఫీస్ స్టాఫ్కి ఏమన్నా పెడుతున్నారంటే రోజు బిర్యానీ పెట్టేవాడే ఉంటాడండి. మరి రోజు 4 బిర్యానీలు వీడు ఏం చేస్తున్నాడు? సంవత్సరానికి 1633 బిర్యానీలు ఆర్డర్ చేస్తే అది రోజుకు 4 బిర్యానీలు ఆర్డర్ చేశాడట. ఈ 4 బిర్యానీలు ఎందుకు ఆర్డర్ చేశారు, ఎవరి కోసం ఆర్డర్ చేశాడు, అసలు యాక్చువల్గా 4 సార్లు ఆయన ఆర్డర్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి, ఈరోజు మనం డిటెక్ట్ చేద్దాం దీని మీద. ఎందుకు ఆయన 4 ఆర్డర్ చేశాడు గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ బిఫోర్ దాట్ మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ సాంగ్ రెడీగా ఉంది తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో. మహేష్ గారు, పిల్లల్ని ఎక్కడ పెంచితే బాగుంటుందండి, ఏ దేశంలోకి తీసుకెళ్ళి పెంచాలి, ఎన్ని వయసు వచ్చేంత వరకు, ఎన్ని సంవత్సరాల వయసు వచ్చేంత వరకు అక్కడ పెంచాలండి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారనమాట. పిల్లల్ని పెంచేందుకు మంచి వాతావరణం ఉన్నటువంటి దేశాల జాబితాలో స్వీడన్ తొలి స్థానంలో నిలిచిందనమాట. యుఎస్ న్యూస్ వరల్డ్ రిపోర్ట్ ప్రకారం ఈ నివేదికను వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ విడుదల చేసిందనమాట. ఇందులో భారత్ 79వ స్థానంలో నిలవగా బంగ్లాదేశ్ 80వ స్థానంలో ఉంది. టాప్ 10లో స్వీడన్తో పాటు నార్వే, ఫిన్లాండ్, డెన్మార్క్, నెదర్లాండ్, స్విట్జర్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆస్ట్రియా దేశాలు ఉన్నాయన్నమాట. పిల్లల్ని పెంచేందుకు ద బెస్ట్ దేశాలు. ఓకే అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో
ఒక కొత్త అప్డేట్ వచ్చేసింది మెటా తన ఇన్స్టాగ్రామ్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తోటి అందుబాటులోకి తీసుకొస్తుందన్నమాట. తాజాగా నోట్స్ ఫీచర్ని మరో అప్డేట్ తీసుకొచ్చింది. గతంలో టెక్స్ట్, మ్యూజిక్, వాయిస్ మాత్రమే నోట్స్ రూపంలో షేర్ చేసే వీలుండేది. ఇప్పుడు 2 సెకండ్ల షార్ట్ వీడియోలను కూడా షేర్ చేసే సౌకర్యాన్ని కల్పించిందన్నమాట. ఇది డిఎం సెక్షన్లో టాప్లో ఇది కనిపిస్తుందన్నమాట. ఇంకేంది, 2 సెకండ్ల వీడియో చాలు కదా, ఫుల్గా వాడేసుకోండి. ఇది ఇక ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్కెడ్యూల్స్ వచ్చేసాయి. పిల్లలు మీరు చక్కగా చదువుకునే ప్రయత్నం చేయండి. కాజల్ ఇంతమంది హీరో తోటి నటించింది కదా, ఊజ్ యువర్ కోస్టార్ అని చెప్పేసి అనగానే జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పిందన్నమాట. మిగతా వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారండి, అది చెప్పొద్దు కదా. ఓకే, అండ్ అలాగే ఒక ఆత్మీయులు మనతో మాట్లాడడం సిద్ధంగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో శకుంతల గారు. నమస్తే అండి. నమస్తే అండి, బాగున్నారా? యా, నిక్షేపంలో ఉన్నారు. ఓకే, బాగుంది. మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ చెప్తానండి. ఇన్ఫర్మేషన్ ఏంటంటే, భారీగా పెరిగినటువంటి బంగారం, వెండి ధరల గురించి చెప్తున్నాను మీ అందరికీ. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల బంగారం 1000 రూపాయలు పెరిగిందనమాట. ఓకే, దాంతోటి 57,650 రూపాయలకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ఈ ఒకరోజు 1000 రూపాయలు పెరిగిందనమాట. దాంతో 62,890 రూపాయలు పలుకుతుంది. అంటే మరి ఒక తులం బంగారము కొనాలంటే 62,890 రూపాయలు పెట్టాలి. అందంగా రెడీ కావడానికి ఇంత అవసరమా? ఎలా, దీనికి వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదా? డెఫినెట్గా ఉంది, దాని గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ అలాగే వైఎస్ షర్మిలా కుమారుడు లవ్లో పడ్డాడట. ఎస్, 17th February వాళ్ళ వివాహం జరుగుతుందని చెప్పేసి చెప్పారు. రాజస్థాన్ జోధ్పూర్లో ప్యాలెస్లో వివాహం చేసుకుంటున్నారని చెప్పేసి చెప్తున్నారనమాట. అమెరికాలో ఉన్నటువంటి విజయమ్మ షర్మిల హైదరాబాద్కు తిరిగి వచ్చారు. జనవరిలో నిశ్చితార్థం ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఉన్నత చదువుల కోసం అమెరికాలో ఉంటున్నటువంటి రాజారెడ్డి, ప్రియా అట్లూరి 4 ఏళ్ళుగా ప్రేమలో ఉన్నారనమాట. సో అమ్మాయి అమెరికాలో ఉంది, అబ్బాయి అమెరికాలో ఉన్నారు. చక్కగా చాలా గ్రాండ్గా పెళ్లి జరగబోతుందన్నమాట. కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో నుండి. డెఫినెట్గా మనకి ఇన్విటేషన్ ఉంటుంది. ఇన్విటేషన్లో ఆ పెళ్ళికి పోతే చాలు మనం. ఆహా. అండ్ అలాగే అందరికీ దయచేసి ప్రతి ఒక్కరిని వీఆర్ రిక్వెస్టింగ్ యూ, విపరీతంగా స్మార్ట్ ఫోన్లు వాడటం వల్ల మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయని చెప్పేసి ఇటీవల సైబర్ మీడియా రీసెర్చ్ చెప్పిందనమాట. అందులో భాగంగా ఫోన్ వాడకంతో కలిగే అనర్థాల గురించి తెలియజేసేందుకు వివో కంపెనీ ఒక క్యాంపెయినింగ్ చేపట్టింది. December 20 తమ కస్టమర్లు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు 1 గంట సేపు మొబైల్ స్విచ్ ఆఫ్ చేయాలని సూచించింది. 1 గంట సేపు ఫ్యామిలీతో గడపాలని చెప్పారనమాట. బట్ ఏ ఫ్యామిలీతో అనేది చెప్పలేదు. యా, మనతో మాట్లాడడానికి నళిని గారు వచ్చేసారు. హాయ్ నళిని గారు. మామగారు నమస్తే అండి. ఓకే, మీరిద్దరు మాట్లాడుకోండి కాసేపు. ఇవాళ మా అమ్మాయి పుట్టినరోజు ఉందండి, మీ మంచి మనసుతో ఆశీర్వాదాలు తెలుసు చెప్తారని వచ్చానండి. అవునా, మీ అమ్మాయి పేరు ఏం పేరండి? మాధురి అండి. మాధవి. ఓకే, మాధవి గారికి. మా ఊరు మాధవి అండి. మీ ఊరు మాధవ్యా? ఓకే, మీ సార్ పేరు? మా ఊరు అప్పలస్వామి అండి. అప్పలస్వామి. అప్పలస్వామి అండ్ నళిని గారుల కూతురైనటువంటి, ముద్దుల కూతురైనటువంటి మాధవి గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అండ్ అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి అండ్ అలాగే ఆన్లైన్లో ఉన్నటువంటి శక్తుల గారు అందరి తరపు నుండి కూడా హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. డాక్టర్ మాధవి కదా? మాధురి అండి. మాధురి, మాధురి. సో ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, ఆమెకు మాధురి దీక్షిత్ అంతా ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాము. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మాధురి. చెప్పండి. థ్యాంక్ యూ అండి, భలే పలికారు మాధురి అని. మీ వాయిస్ చాలా బాగుంటుంది మా అమ్మగారు. అవునా? థ్యాంక్ యూ. ఎందుకు ఆ ఒక్క పేరే మంచిగా పలుకుతా నేను. ఇంకొక పేరు కూడా చాలా బ్యూటిఫుల్గా పలకడం వచ్చు నాకు. అదృష్టవంతులండి, ఎవరో ఆ పేరు గలవారు కానీ.
నాకు ఒక పేరు మాత్రము చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా పలుకుతాను. ఒక నిమిషం లైన్లో ఉండండి, అదేలా పలుకుతాను. హలో, పలకనా అనే పేరు రేడియోలో అలా నీ పేరు అలా పలికితే ఎంత బాగుంటుందో తెలుసా? నేను పలకడం పెద్ద అందమేం కాదు, నువ్వు నేను పలికినటువంటి మాట నువ్వు రేడియోలో వింటున్నావు కదా, అసలు నువ్వే ఓ బ్యూటీ. నీ పేరెంత? అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నువ్వున్న అందానికి ఆ పేరుకి అసలు సంబంధమే లేదేమో అనిపిస్తుంది, బట్ అయినా కూడా ఆ పేరుకే నువ్వు గొప్ప తీసుకొచ్చావు. అంత గ్రేట్ నువ్వు అసలు. ఇప్పుడు చెప్పండి, నా విన్నపాలు అయిపోయినాయి, మీరు చెప్పు. నల్లి గారు, మరి మీ అమ్మాయి బర్త్డే సందర్భంగా ఏం చేశారు? ఇలా చేస్తే ఎలా మామా గారు? మీరు నేను ఆ చెవులు రిక్కరించుకొని వింటా ఉన్నాను, ఏం పేరు వస్తారా, ఎలా పలుకుతారా విందా అని. ఓకే, అయ్యో అయ్యో, ఓకే అండి. అయితే జోక్ చెప్తాను, వింటారా? చెప్పండి. టైం అయిపోతుంది, లాస్ట్ లో వచ్చారు, అయినా మీరు ధన్యవాదాలు మీకు. ఓకే, మీకు చాలా చాలా కృతజ్ఞతలు అండి. ఒకసారి మాకు ఇంట్లో పూజ జరుగుతూ ఉంటదండి, పంతులు గారు వచ్చి అన్ని ప్రసాదాలు అన్ని తీసుకొచ్చావా అని అడుగుతాడు. అన్ని పూజలు చేయిస్తా దేవుడికి ఏం చేస్తూ ఉంటాడు, వస్త్రయోగం సమర్పయామి, వసనం సమర్పయామి అని చెప్పి చిన్న దూదుముక్క తీసి దేవుడి దగ్గర పెడతాడు. అలాగే ఏదైనా సరే అది సమర్పయామి అని చెప్పి ఉత్తిగా ఏదేదో పెట్టేస్తా ఉంటాడు. ఈ పూజ చేసే వాళ్ళు కోపం వస్తుంది, ఏదో దేవుణ్ణి మోసం చేసేస్తున్నాడు, అన్నిటికీ ఇలా చేస్తున్నాడు ఏంటని అలా కోపంగా చూస్తూ ఉంటాడు ఆ పూజ చేయించుకుని ఆయన. అలా కొంచెం చెప్తారు కదా, కొన్ని కొన్ని అలా ఊహించుకోండి అన్నట్టుగా, ఆ స్నానం సమర్పయామి, అయ్యా స్నానం చేసినట్టు ఊహించుకోవాలా అంటారు కదండి దేవుడికి చేస్తా. కోపం వచ్చేస్తుంది, చూస్తాడు చూస్తాడు అనమాట. చూసాక ఆయన అంటాడు, అన్ని ప్రసాదాలు తీసుకొచ్చారా, పంచామృతం లేదయ్యా, పంచామృతం తీసుకురా అంటాడండి. వెంటనే అతను ఏం చేస్తాడు, వెళ్ళి బీర తీసుకొచ్చి నా పాట పంచామృతం పరాగదా గీర్వాణి ప్రాదాలు పలికించు, నా పాట పంచామృతం. ఆయన పాట పాడాడు కాబట్టి ఇప్పుడు పంచామృతం అవసరం లేదన్నమాట. ఇప్పుడు పంచదార కావాలి అయ్య గారు అన్నప్పుడు పంచదార కూడా అవసరం లేదు, పంచదార బొమ్మ బొమ్మ అంటాడు అంతే కదా. ఓకే, దట్స్ సో నైస్ ఆఫ్ యూ. అండ్ మీ పాపకి మరొకసారి పుట్టిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అండ్ పాపకి ఇష్టమైనటువంటి సాంగ్ ఉందా, ఏమన్నా వింటుందా రేడియో పాప? ఎక్కువగా ఓ మధు ఓ మధు అది వేసేస్తా ఉంటాం, అది ఎప్పుడు తను ఎప్పుడు ఫ్రీగా ఉన్నా కూడా ఆ పాట పెట్టుకుంటుందండి ఎక్కువగాను. ఈ మధ్య ఆడవాళ్ళకి వాళ్ళ పేరు మీద వాళ్ళకి ఒక పాట రావాలి అని ఎంతగా ఎదురు చూస్తున్నారో, అట్లా ఇప్పటి వరకు వచ్చినటువంటి పాటలన్నీ కూడా వాళ్ళ వాళ్ళ పేరుతోటి వచ్చిన పాటలు వాళ్ళు ఎంత అదృష్టవంతులు. లాస్ట్కు మమ మహేష అనే నా మీద కూడా పాట వచ్చేసింది. నేను స్టార్టింగ్లో ఎన్నిసార్లు విన్నానో ఏందో, నేను చాలా వీడియోస్ ఉండే, జస్ట్ మామా మహేష్ అని కొట్టగానే యూట్యూబ్లో ఫస్ట్ నా వీడియోస్ వచ్చేది. ఎప్పుడైతే మామా మహేష్ అనే సాంగ్ వచ్చేసిందో నన్ను బీట్ చేసి ఈ సాంగే వస్తుంది కొడితే. ఓకే, బట్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి నల్లి గారు, మరొక్కసారి హ్యాపీ బర్త్డే టు యూ మీ అమ్మాయికి. బాయ్ మేడం, టేక్ కేర్. వండర్ఫుల్ జోక్ చెప్పడం జరిగింది. అండ్ అలాగే శకుంతల గారు, జుంకాల మీద ఒక మంచి పాట పాడండి. సడన్ గానే అడుగుతాం కదా. నో ప్రాబ్లం, రేపు పాడండి మేడం, ఎందుకంటే ఇప్పటికే టైం అయిపోయింది. మీకు ఇప్పుడు అంటే మీరు క్వశ్చన్కి ఆన్సర్ చెప్తారా సరదాగా, ఏం చెప్తారు చెప్పండి. క్వశ్చన్ వినలేదు. కోతులన్నీ ఒక ఊరికి వెళ్తున్నాయట, ఏ ఊరికి వెళ్తున్నాయి? మేము ఈ హైదరాబాద్లో ఉండము, అసలు మేము ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఉండము, మా ఊరికి మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి కోతులన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి అన్నమాట. కోతులు ఇంకేమంటారు మనం? మీకు గుర్తు రావట్లేదు కదా,
హిందీలో ఏమంటారండి కోతిని? హిందీలో తెలీదు. హిందీలో కూడా తెలియదా? ఓకే, నిజంగానే అంటే బందర్ అంటారు అన్నమాట. తోడ తోడ కొంచెం వచ్చు హిందీ. తోడ తోడ మాలూమే, తోడ తోడ కభీ కభీ మాలూమ్ పడతా. హిందీ మే కోతి కో బందర్ బోల్నా పడతా మేడం. బందర్ బోలేతో ఎక్ షహర్ హే, ఎక్ టౌన్ హే, టౌన్ కా నామ్ బందర్ హే. సో ఓ సబ్ మంకీస్ అయినా బందర్ జారే. సో అందుకోసం అని చెప్పేసి అవి బందర్ పోతున్నాయన్నమాట. ఉసిలియే మే కహరా ఓ బందర్, బందర్ జారే, బందర్ బందర్ జారే, ఆమె గర్కు జారే. శకుతల గారు రేపు మాట్లాడుకుందాం మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. వండర్ఫుల్. సో మై డియర్ మామాస్ అండ్ మామీస్, ఇక జర్మనీ వెళ్ళే భారత పౌరులకు ఒక గుడ్ న్యూస్. జర్మనీ వెళ్ళే భారత పౌరులకు గుడ్ న్యూస్ ఏంటంటే, గతంలో పోలిస్తే వీసా ప్రక్రియ మరింత సులభతరం కానున్నట్టు తెలుస్తోంది. 2 నుంచి 5 రోజుల్లో వీసా అపాయింట్మెంట్ లభిస్తుంది. భారత్లోని జర్మనీ రాయబార కార్యాలయం తెలిపిందనమాట, వేగవంతమైనటువంటి సేవలతో షార్ట్ టైంలో వీసాలు జారీ చేస్తున్నామని చెప్పేసి పేర్కొంది. కాగా జర్మనీలో శ్రామిక శక్తి లోటును అధిగమించేందుకు చర్యలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోందన్నమాట. సో ఎవరికైనా జర్మనీ వెళ్ళాలని కూడా చక్కగా వెళ్ళేసేయండి. జర్మనీ వెళ్ళడానికి డబ్బులు లేకుంటే పక్కకున్న వాళ్ళని జర్మనీ ఏవా జర్మనీ పోతా మీరు అనుకోండి. అండ్ ప్రసాద్ గారు మళ్ళీ సెకండ్ టైం ప్రేమతో కాల్ చేశాడు, చాలా ఆనందంగా ఉంది. ప్రసాద్ గారు హలో. అయ్యా చెప్పండి సార్. మీరు అంటే ఇంకా నేనే ఉన్నాను సార్, నేను బోలే, ఇంకా నెక్స్ట్ ఆర్జే వస్తారు. నాది 7 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకే గంట కార్యక్రమమే. ఇది మార్నింగ్ ఈవినింగ్ అంటూ ఏమి ఉండదండి, 24 గంటలు ఇది. ఇది 24 గంటలు కాకుంటే, ఇక ఇప్పుడు చలికాలం కదా, కొందరు ఆర్జెస్ట్ చేస్తలేరు, కానీ 24 గంటలు కొద్ది రోజుల్లో ఈ న్యూ ఇయర్ తర్వాత చాలామంది కొత్త ఆర్జెస్ వస్తున్నారు. మీకు 24 గంటల్లో ఎప్పుడు మీకు నైట్ టైం బాగా నిద్రపడుద్దా? షాప్ కట్టేసావా? అవునా? తప్పకుండా సార్, మీ ఇంత మంచి ప్రేమగా వెలిసినప్పుడు నేను రాకుండా ఎలా ఉంటాను ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్. పెళ్ళైందా మీకు? అందుకోసమే రమ్మంటున్నారు. ప్రసాద్ గారు డెఫినెట్ గా వస్తానండి చక్కగా. ఇప్పుడు ఈ చలికాలంలో, చలికాలం వస్తే హాయిగా ఇద్దరము మీ ఇంటి ముందు గానీ మీ ఇంటి పైన గానీ కూర్చొని వేడి వేడిగా బజ్జీలు అవన్నీ కూడా తినుకుంటూ, అవునా? బట్ చాలా ఆనందం సార్. బట్ చాలా నమస్కారాలు తెలియజేయండి మీ అమ్మగారికి. మీ అమ్మగారు కోపంగా ఉన్నారా, మామూలుగా ఉన్నారా? ఇప్పుడు మామూలుగా ఉన్నారా? ఒక్కసారి అండి ఫోన్ మాట్లాడితే. ఏం పేరు మీ అమ్మగారి పేరు? ధనలక్ష్మి. మరి ఇబ్బంది పెట్టద్దు ప్రసాద్ గారు. అమ్మతో మాట్లాడడం ఇష్టమే. నమస్తే ధనలక్ష్మి గారు. నమస్తే అండి. బాగున్నారా మేడం?
ఇప్పుడు ప్రసాద్ రేడియోలో ఎంత చక్కగా మాట్లాడుతున్నాడమ్మా, ఎంత ఆనందంగా మాట్లాడుతున్నాడు మా రేడియోలో. ఇప్పుడు మన రేడియో 40 దేశాలు వింటున్నారు, కొన్ని లక్షల మంది ఈ కార్యక్రమం వింటున్నారు. ధనలక్ష్మి గారు మీ అదే చెప్తున్నాడు మీ గురించి. ధనలక్ష్మి మా అమ్మ చాలా మంచి బజ్జీలు, మిరపకాయ బజ్జీలు అవన్నీ కూడా చేస్తుంది. భోజనానికి రండి సార్, మేము హైదరాబాద్లో ఉంటాం. ధనలక్ష్మి గారు రమ్మంటున్నారు. నేనేమో ఇంక నేను మీరిద్దరు కలిసి నా పెళ్ళికి వచ్చేద్దరు కానీ. అవునండి, ప్రాప్తం ఉండాలి. మీ ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు ధనలక్ష్మి గారు? మీరు ఉండేది గుంటూరా? ఓ వైజాగా. ఓ వైజాగా, నేను గుంటూరు అనుకుంటున్నాను ప్రసాద్ గారు. మీ అమ్మగారు కూడా ధనలక్ష్మి గారు ఎంత బాగా మాట్లాడుతున్నారండి. కోమట్ల? ఓకే సార్. చాలా చాలా సంతోషం అండి. నాకు బొబ్బట్ల అంటే చాలా ఇష్టం అండి. నాకు రెండే రెండు అట్ల అంటే చాలా ఇష్టం అండి. ప్రసాద్ గారు నాకు రెండే రెండు చాలా ఇష్టం అండి. ఒకటి కోమట్లు, ఒకటి బొబ్బట్లు అంటే చాలా ఇష్టం అండి. నాకు ఈ రెండు చాలా ఇష్టం అండి. ఎంత బాగా అంటే డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, ఎలా ఖర్చు పెట్టుకోవాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మీ దగ్గర నుండి చూసి నేర్చుకోవచ్చు అండి మీరు నిజంగా కూడా. అదే అంటున్నా, బట్ చాలా సంతోషంగా ఉంది ప్రసాద్ గారు. ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఆనందం చూసారా, ఆయన ఎంత ఆనందంగా ఉన్నాడు. యా ఆఫ్ కోర్స్ ఆనందంగానే ఉంటాడు, ఇంకా కూడా ఆనందంగానే ఉంటాడు. ఎందుకో తెలుసా? పెళ్ళి కాలేదు కదా, అందుకోసం. పెళ్ళి చేసుకుంటే ఈ ఆనందాలు ఉండవు, అందుకోసమే. మీరు పెళ్ళి చేసుకొని ఈ ఆనందాన్ని దూరం చేయొద్దు. ఈ ఆనందం జీవితాంతం ఇలాగే ఉండాలి. ఓకే, సో ఇక మన షోలో సమయం అయిపోయింది. రేపటి మామ షోలో ఒక జబర్దస్త్ ఫన్నీ క్వశ్చన్ తీసుకొస్తాను. ఇప్పటివరకు మీరు వినినటువంటిది, అండ్ ఐ వాంట్ యూ టు రెస్పాండ్ ఆల్ మై లవ్లీ లిజనర్స్. ఓకే, ఇక మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి డెడికేట్ చేస్తున్నాను. దీని తర్వాత మీకు ఇష్టమైనటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ రెడీగా ఉన్నాయి. స్టే ట్యూన్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో.